हाय गाइस आई एम रंजित वेलकम टू फ्रंट लाइन्स मीडिया मैं टॉपिक हाउ टू डू योर फर्स्ट स्विच सो फ्रेशर का जॉब वो कंपनी लो सो मन की बेसिक नॉलेज तो वे लाइक यदो प्रोग्रामिंग लैंग्वेज नेर्चुकुन्नाम बेसिक प्रॉब्लम्स तेलुसुकुन्नाम सो इंटरव्यू अड़कने बेसिक सिंटैक्स सर बेसिक स्टेटमेंट्स सर डेफिनेशन्स अनेवि एक्सप्लेन चेसाम लाइक जॉब वे ओके फर्दर गा अला स्विच अवाले सो कैरियर अला ग्रोथ पोंदाले कैरियर लो ओके अलांटि थिंग्स अन्नी डिस्कस चेद्दाम सो पेशेंस तो विनंडी सो वेन वी हैव टू स्विच द फर्स्ट कंपनी सो असलु मन कंपनीलो जॉइन अय्यामु फर्स्ट स्विच एप्पुडु कोट्टाली ब्रो इन इयर्स एक्सपीरियंस वच्चाक कोट्टाली सो जनरली अंदरू सजेस्ट चेसेदि 2 इयर्स सो मिनिमम 2 इयर्स अंटारु बट दट इज़ नाट मैंडेटरी सो మీకు నాలెడ్జ్ బాగా ఉంది ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్ బాగా ఉంది సో బిఫోర్ 2 ఇయర్స్ మీకు మంచి ఆపర్చునిటీ వస్తే అప్పుడు కూడా మీరు స్విచ్ అయిపోవచ్చు బట్ జనరల్లీ అందరూ సజెస్ట్ చేసేది 2 ఇయర్స్ సో 2 ఇయర్స్ కి అయ్యాక ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి మనకి ఎక్స్‌పీరియన్స్డ్ కి సో బిఫోర్ 2 ఇయర్స్ కూడా ఓపెనింగ్స్ ఉంటాయి కానీ కొంచెం తక్కువ ఉంటాయి ఓకే సో బిఫోర్ 2 ఇయర్స్ కూడా మీరు స్విచ్ కొట్టొచ్చు బట్ జనరల్ గా అందరూ సజెస్ట్ చేసేది అయితే 2 ఇయర్స్ అయ్యాక సో బిఫోర్ 2 ఇయర్స్ మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది లైక్ మీరు అనుకున్న టెక్నాలజీ మంచి ప్యాకేజ్ వచ్చిందంటే అప్పుడు స్విచ్ అవ్వచ్చు ओके इफ यू गेट द प्रोजेक्ट ऑन योर डिजायर्ड टेक्नोलॉजी सो मन डिजायर्ड टेक्नोलॉजी अंटे मनकु नच्चिन टेक्नोलॉजी अंटे मनं एदैते टेक्नोलॉजी मीद वर्क चेयालनुकुंटुन्नामो आ टेक्नोलॉजी मीद मनकु प्रोजेक्ट वच्चिंदि ओके आ प्रोजेक्ट मीद मनं वर्क चेस्तुन्नामु आ प्रोजेक्ट मीद अप्पुडु वर्क चेसाक स्विच एला कोट्टाले सो इक्कड एं प्रॉब्लम लेदु एंदुकंटे मनं एदैते टेक्नोलॉजी मीद वर्क चेयालनुकुंटुन्नामो आ टेक्नोलॉजी मनकु प्रोजेक्ट वच्चिंदि सो हैप्पीगा టూ ఇయర్స్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ మీద వర్క్ నేర్చుకుంటాము ఆ టెక్నాలజీలు ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకుంటాము సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇవ్వచ్చు దాని రిలేటెడ్ మొత్తం తెలుసు అలానే దాని మీద ప్రాజెక్ట్ చేసాం కాబట్టి మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక అదే మన ప్రాజెక్ట్ పెట్టుకుంటాము మన రెజ్యూమ్లో సో కంపెనీస్కి అప్లై చేస్తుంటాము మనకి సేమ్ ఆ ప్రాజెక్ట్ మీద అడుగుతారు కాబట్టి ఆ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్ మీద అడుగుతారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సెలెక్ట్ అయిపోతాం అది సో ఇదంతా ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీ మీద వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్టు మనకు వచ్చినప్పుడు ఫ్రెషర్గా ఓకే అది సో ఇఫ్ యూ హ్యావెంట్ గాట్ ద ప్రాజెక్ట్ ఆన్ యువర్ డిజైర్డ్ టెక్నాలజీ సో మనం అనుకున్న టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ రాలేదు ఓకే సో అప్పుడు ఏంటి పరిస్థితి సో మీరు ఇప్పుడు పైథాన్ మీద ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కానీ మీకు మెయిన్ ఫ్రేమ్స్ మీద వచ్చింది ప్రాజెక్టు ఆర్ డాట్ నెట్ మీద వచ్చింది బట్ మీకు మాత్రం పైథాన్ అంటే ఇష్టము ఆర్ జావా అంటే ఇష్టము ఆ టెక్నాలజీ మీద నేర్చుకోవాలనుకుంటున్నారు అప్పుడు ఏంటి బ్రో పరిస్థితి అప్పుడు ఎలా స్విచ్ అవ్వాలి సో అప్పుడు ఏంటంటే మీకు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెషర్గా కాబట్టి సో ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటారు సైమల్టేనియస్లీ ఈ జావా కానీ పైథాన్ కానీ ఇంకా మీకు ఏది నచ్చితే అది సో ఆ టెక్నాలజీ మీరు నేర్చుకుంటారు డెప్త్గా నేర్చుకుంటారు నేర్చుకొని ఆ టెక్నాలజీ రిలేటెడ్ మీద వర్క్ చేసామని మీరు చెప్పుకోవాలి ఓకే అదే కానీ మీరు సేమ్ ఇక్కడే సపోర్ట్ ప్రాజెక్ట్లో చేశారు ఓకే సపోర్ట్ ప్రాజెక్ట్లో చేశారు బట్ మీకు డెవలపర్గా స్విచ్ అవ్వాలి ఉంది అంటే డెవలపర్ రిలేటెడ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం ఉంది అప్పుడు మీరు ఏం చేస్తారు సో ఇక్కడ మీ మీమ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది సపోర్ట్ ముత్యం చేంజింగ్ ఈజ్ రెజ్యూమే యాజ్ డెవలపర్ సో ఇక్కడ ఎన్టీఆర్ అనే అతను సపోర్ట్ ముత్యం అన్నట్టు సో అతని ఫ్రెండ్ ఎంఎస్ నారాయణ డెవలపర్ అన్నట్టు సో మీ ఫ్రెండ్ డెవలపర్ కాబట్టి ఆయన ద్వారా మీరు రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటారు ఆయన హెల్ప్ ద్వారా సో మీ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్గా చేంజ్ చేస్తున్నట్టు సో అది మీరు చేయాల్సింది సో మీరు సపోర్ట్లో వర్క్ చేసినా కూడా డెవలపర్గా వర్క్ చేసామని రెజ్యూమే చేంజ్ చేసుకోవాలి ఓకే అది సో మీరు అన్నట్టు బాగుంది బ్రో నేను సపోర్ట్లో వర్క్ చేసినా కానీ లేకపోతే మాకు నచ్చిన టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ వచ్చినా ఫ్రెషర్గా యాక్సెప్ట్ చేసి వర్క్ చేస్తాము మాకు నచ్చిన టెక్నాలజీ నేర్చుకుంటాము ఓకే ఆ సపోర్ట్లో ఉంటే డెవలప్మెంట్ ఏ టెక్నాలజీ మీద చేయాలనుకుంటున్నామో ఆ టెక్నాలజీ నేర్చుకుంటాము అక్కడ దాకా ఫైన్ బట్ స్విచ్ అయినప్పుడు రెజ్యూమ్లో ప్రాజెక్ట్ పెట్టాలి కదా సో ఆ ప్రాజెక్ట్ మాకు తెలియదు కదా రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండదు కదా అప్పుడు ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఎలా తెచ్చుకోవాలి బ్రో సో హౌ టు గెట్ ది ప్రాజెక్ట్ నాలెడ్జ్ సో ఇక్కడ ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఎలా అంటే కొన్ని వేస్ ఉన్నాయి సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉన్నారు జావా డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తున్నారు సో మీ ఫ్రెండ్స్తో మాట్లాడతారు రే నేను ఇలా సపోర్ట్లో వర్క్ చేస్తున్నాను ఇలా జావా డెవలప్మెంట్ మొత్తము ఏవైతే కోర్సులు కావాలో సో అడ్వాన్స్డ్ జావా కోర్ జావా అండ్ ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ నేర్చుకున్నాను రా సో నాకు నీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చెయ్యు నేను రెజ్యూమ్ అది పెట్టుకొని
అది నేను స్విచ్ కొడతాను అట్లా పెట్టుకోని అని చెప్పేసి మీ ఫ్రెండ్కి కానీ లేదంటే మీ ప్రాజెక్టులో సీనియర్స్ కొంచెం క్లోజ్ అయితే ఎవరైతే ఉంటారో సో సీనియర్స్కి కానీ కొలీగ్స్కి కానీ అట్లా మీరు అడగచ్చు అది మీ కాలేజ్ సీనియర్స్ కానీ ఎవరో ఒకరు మీ మీ సర్కిల్లో ఎవరైతే ఆ పర్టికులర్ టెక్నాలజీ ఏ టెక్నాలజీ మీద మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారో ఆ టెక్నాలజీ మీద మీ సర్కిల్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వచ్చు అలానే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని సో లైక్ ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద ఎక్స్పీరియన్స్డ్కి ఎట్లాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయో లైక్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ మీద స్విచ్ అయిన వాళ్ళకి ఎట్లాంటి ప్రాజెక్ట్స్ అవసరమో ఆ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కొన్ని ఓకే మన ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ కూడా ఓకే ఒక ఎడ్యుటెక్ ఇన్స్టిట్యూషనే మీకు తెలిసిందని అందరికీ సో మనం ఎవ్రీ మంత్ పైథాన్ ప్లస్ మినీ ప్రాజెక్టు జావా ప్లస్ మినీ ప్రాజెక్టు సి ప్లస్ డిఎస్ డెవాప్స్ ఓకే పవర్ బిఐ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని నేర్పిస్తున్నాం అండ్ మనం ఇంకో ఒక స్టెప్ ముందుకు వేసి సో ఇట్లా అదర్ దాన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అదర్ దాన్ డిజైర్డ్ టెక్నాలజీ మీద వర్క్ చేయాలనుకున్న వాళ్ళు వేరే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తే వాళ్ళు స్విచ్ అవ్వడానికి ఒక మంచి ప్రాజెక్ట్ కావాలి కాబట్టి లైక్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టుకుంటే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఆ లెవెల్ ఆఫ్ ఆ హై లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మీద మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము సో ఇప్పుడు జావా డెవలపర్గా మీరు స్విచ్ అవ్వాలనుకుంటున్నారు కానీ మీరు సపోర్ట్ మీద వర్క్ చేశారు సో మీకు జావా నాలెడ్జ్ అయితే ఉంది జావా డెవలపర్కి ఎంత నాలెడ్జ్ ఉండాలో అంత ఉంది కానీ రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు సో ఆ రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే విధంగా మేము కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాము ఫ్యూచర్లో సో మాకు అది డెవలప్ మొత్తము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ అవగానే కోర్స్ అనేది మనం రిలీజ్ చేస్తాము ఫ్రంట్ లైన్స్ ఎడ్యుటెక్ ఇన్స్టా పేజ్లోన మీకు అప్డేట్స్ అనేది వస్తుంది సో ఇలా సో అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ సీనియర్స్ కొలీగ్స్ లేదంటే ఇన్స్టిట్యూషన్స్కి రీచ్ అవుట్ అయ్యి మనకి ఏదైతే టెక్నాలజీ మీద వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ అనేది మనం సంపాదించాలి ఎందుకంటే ఎట్లా అంటున్నానంటే మీరు సిన్సియర్గా సపోర్ట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు సిన్సియర్గా జావా అనేది ఆ పైథాన్ అనేది నేర్చుకున్నారు సో 2 ఇయర్స్ జావా డెవలపర్కి ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ ఉంది కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంది సో మీరు ఇదే రెజ్యూమ్లో వెళ్ళి పెట్టారనుకోండి లైక్ నాకు 2 ఇయర్స్ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఇదిగోటి నాకు జావా నాలెడ్జ్ ఉంది సో నాకు జావా డెవలపర్గా నాకు రోల్ ఇవ్వండి అని చెప్పేసి మీరు కొత్త కంపెనీలో అడిగారనుకోండి వాళ్ళు ఎవరు ఎందుకంటే మిమ్మల్ని అక్కడ ఫ్రెషర్గా తీసుకోవట్లేదు వాళ్ళు మిమ్మల్ని ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా తీసుకుంటున్నారు అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎందులో ఉండాలి మీకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏదైతే టెక్నాలజీ మీద ఎక్స్పీరియన్స్డ్ రోల్ అవసరం ఉందో ఆ టెక్నాలజీ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకే సో మీకు ఎందుకంటే ప్యాకేజ్ పెంచుతారు ఓకే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు ప్యాకేజ్ సో అక్కడ మీరు ఎగైన్ ఫ్రెషర్గా వెళ్తామంటే వాళ్ళకి అక్కడ కుదరదు కదా సో వాళ్ళంత మనీ మనకి ఇచ్చేసుకొని ఫ్రెషర్గా మిమ్మల్ని ట్రీట్ చేయలేరు కదా ఆల్రెడీ మీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఆ పర్టికులర్ టెక్నాలజీ ఉందో అలాంటి క్యాండిడేట్స్ వాళ్ళకి కావాలి సో సిన్సియర్గా మనం అలా చెప్పినా మనకి చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి హైర్ అవడానికి సో అందుకనే మనం ఒక ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసుకోవాలి మన ఓన్గా ఈవెన్ దో యూ హ్యావ్ వర్క్ ఇన్ సపోర్టర్ అదర్ టెక్నాలజీ యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ ప్రాజెక్ట్ ఓకే మీరు ఏదైతే టెక్నాలజీ మీద వెళ్ళాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి సో క్రియేట్ చేసుకొని మీ రెజ్యూమ్ని అటాచ్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ రెజ్యూమ్ రిక్రూటర్స్ కానీ హెచ్ఆర్స్ కానీ మీరు రెజ్యూమ్ చూస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది సో స్వయం సో పర్సన్ ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద ఈ ప్రాజెక్టు 2 ఇయర్స్ చేశాడు లేదంటే 3 ఇయర్స్ దీని మీద వర్క్ చేశాడు అని వాళ్ళకు క్లారిటీ వస్తుంది వాళ్ళకు ప్రూఫ్ ఉంటుంది మీరు ఈ పర్టికులర్ టెక్నాలజీ మీద వర్క్ చేసినట్టు ఓకే సో మీరు కంపెనీ స్విచ్ అవ్వడానికి మనకు 2 ప్లాట్ఫామ్స్ బాగా యూజ్ అవుతాయి ఒకటి naukri.com ఇంకొకటి లింక్డ్ఇన్ సో ఈ రెండు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో నౌకరీలో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక మీకు ఉంటుంది కొన్ని డీటెయిల్స్ అడుగుతుంటారు మీ కంపెనీ కోసం మీకోసం మీరు ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు ఎంత ఎక్స్పీరియన్స్ మీ నోటీస్ పీరియడ్ ఏంటి ఇలాంటి థింగ్స్ ఏమి అడుగుతుంటారు అండ్ మీ ఫోటో అప్లోడ్ చేయాలి ఇవన్నీ అడుగుతుంటారు రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి సో ఇవన్నీ అడుగుతుంటారు సో వాళ్ళు అడిగినవన్నీ మీరు అప్లోడ్ చేయండి మీ ప్రొఫైల్ అనేది 100% కంప్లీట్ అయ్యే విధంగా ఉంచుకోవాలి ఓకే అండ్ మీరు డైలీ మీరు ఎప్పుడైతే స్విచ్ అవ్వాలనుకుంటున్నారో అప్పటి నుంచి మీరు డైలీ నౌకరీలో ఏదో ఒకటి అప్డేట్ చేస్తుండండి లైక్ ఫుల్ స్టాప్ పెట్టేసి తీసేయడం అట్లా ఏదో ఒకటి అప్డేట్ చేయడమే అప్పుడు అప్డేట్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే హెచ్ఆర్స్ ప్రొఫైల్ సెట్ చేసేటప్పుడు ఎవరైతే రీసెంట్గా అప్డేట్ చేశారో వాళ్ళ ప్రొఫైల్ ఫస్ట్ కనిపిస్తుంది ఓకే సో మీరు ఇప్పుడు జావా డెవలపర్గా వెళ్ళాలనుకుంటున్నారు నేను జావా డెవలపర్గా వెళ్ళాలనుకుంటున్నా సో మీరు నేను ఒకేసారి ప్రొఫైల్ క్రియేట్ చేసాము మీరు వదిలేశారు నేను డైలీ అప్డేట్ చేస్తున్నాను ఓకే ఒక 10 డేస్ అయ్యాక హెచ్ఆర్ఎన్ అతను జావా డెవలపర్ అవసరమై ఉండి సెట్ చేశారు జావా డెవలపర్ అని చెప్పేసి సో మీకు నాకు సేమ్ ఎక్స్పీరియన్స్ అంతా సేమ్
బట్ నేను డైలీ అప్డేట్ చేస్తున్నా. సో ప్రతిరోజు ఫస్ట్ రోజు నుంచి 10 డేస్ వరకు ప్రతిరోజు అప్డేట్ చేస్తాను. సో 10th డే హెచ్ఆర్ అయిన అతను జావా డెవలపర్ కావాలని సెర్చ్ చేస్తే ఫస్ట్ నా ప్రొఫైల్ కనిపిస్తుంది, మీ ప్రొఫైల్ కంటే ముందు నా ప్రొఫైల్ కనిపిస్తుంది. సో అప్పుడు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి నన్ను ఫస్ట్ రీచ్ అవుట్ అవుతారు. ఎందుకంటే మనకి ఏదైనా కావాలని ఇప్పుడు మనకి సెల్ఫ్ ఇండక్షన్ కావాలి. సో సెల్ఫ్ ఇండక్షన్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ ఏ వెబ్సైట్ వస్తుందో అదే కదా మనం ఓపెన్ చేస్తాం. సో హెచ్ఆర్స్ కూడా అదే చేస్తారు. జావా డెవలపర్ కావాలంటే ఫస్ట్ జావా డెవలపర్ అని సెర్చ్ చేస్తారు. సో ఎవరైతే ప్రొఫైల్ ముందు వస్తుందో వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్ళకి రీచ్ అవుట్ అవుతారు. అది నౌకరీకి వచ్చేసరికి. అండ్ లింక్డ్ఇన్కి వచ్చేసరికి మీ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఎంత బాగుంటే మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అన్ని ఛాన్సెస్ ఉంటాయి మన హైర్ అవ్వడానికి. మన రెజ్యూమ్లో కూడా అన్ని లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ అనేది మనం అప్లోడ్ చేయాలి, మెన్షన్ చేయాలి. ఎందుకంటే మన ఫస్ట్ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్ వాళ్ళు చూస్తారు. సో పర్సన్ ఎక్కడెక్కడ వర్క్ చేశాడు, ఓకే, ఇలాంటి థింగ్స్ అన్నీ వాళ్ళకి అవగాహన వస్తుంది. కాబట్టి లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ మనం పేస్ట్ చేయాలి మన రెజ్యూమ్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్ కానీ, ఓకే, ఆర్ మీరు జావా డెవలప్మెంట్కి వెళ్ళాలనుకుంటే జావా డెవలపర్స్తో కానీ కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోండి. అలానే మీకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మెన్షన్ చేయండి. సో అండ్ మీరు మెన్షన్ చేశాక మీకు ఇప్పుడు సపోజ్ పైథాన్ స్కిల్ మీకు ఉంది, ఆ స్కిల్ అనేది మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో యాడ్ చేశారు, ఓకే. సో అలా యాడ్ చేశాక మీకు ఆ లింక్ ఆ పర్టికులర్ స్కిల్ మీద క్విజ్ రాయొచ్చు. క్విజెస్ ఉంటాయి, క్విజెస్ రాయొచ్చు ఎగ్జామ్స్ లైక్, ఓకే. అవి ఏంటంటే ఎంసీక్యూస్ ఉంటాయి 15. సో 15 మినిట్స్ ఉంటుంది. సో మీరు అది అటెంప్ట్ చేశాక అది క్వాలిఫై అయ్యారనుకోండి, సో ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే, ఆ క్విజ్ అనేది క్వాలిఫై అయితే మీకు లింక్డ్ఇన్ స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జ్ అనేది వస్తుంది. లింక్డ్ఇన్ స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జ్. సో మీరు ఏ స్కిల్ అయితే యాడ్ చేసుకుంటారో ఆ ప్రతి స్కిల్ మీద మీరు క్విజ్ అనేది క్వాలిఫై అయితే మీకు ఇది ఇస్తారు. ఒకవేళ మీరు క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ 45 డేస్ అనుకుంటా, 45 డేస్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ టెక్నాలజీ మీద సేమ్ స్కిల్ మీద మళ్ళీ మీరు క్విజ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు, ఓకే. మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా అది ఎదుటి వాళ్ళకి తెలియదు, ఓకే. క్వాలిఫై అయితే మీరు అది సెట్టింగ్స్ ఉంటుంది, మీరు అందరికీ కనిపించే విధంగా సెట్టింగ్స్లో చూపించుకోవచ్చు, ఓకే. క్వాలిఫై అవ్వకపోతే ఎవరికి తెలియదు, ఓకే. సో ఈ స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జ్ రావడం వల్ల ఏంటి బెనిఫిట్? సో ఇప్పుడు మీరు పైథాన్ డెవలపర్గా ట్రై చేస్తున్నారు, నేను పైథాన్ డెవలపర్గా ట్రై చేస్తున్నాను, ఓకే. నేను పైథాన్ స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జ్ నాకు ఉంది, మీకు లేదు. సో ఇప్పుడు హెచ్ఆర్ఎంచమో పైథాన్ డెవలపర్ కావాలని లింక్డ్ఇన్లో సెర్చ్ చేశారనుకోండి, సో నాకు పైథాన్ స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జ్ ఉంది కాబట్టి నా ప్రొఫైల్ అనేది ముందు హెచ్ఆర్కి కనిపిస్తుంది. సో మీ ప్రొఫైల్ తర్వాత కనిపిస్తుంది. సో వాళ్ళకి ఇంకా ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ఈయన ఆల్రెడీ పైథాన్ స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జ్ ఉంది కాబట్టి వీటికి ఎంతో కొంత పైథాన్ నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. సో ఫస్ట్ నన్ను రీచ్ అవుట్ అవుతారు వాళ్ళు. సో ఎట్లా అనమాట, స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జ్ ఉన్న ప్రొఫైల్స్ ఫస్ట్ సజెస్ట్ చేస్తుంది లింక్డ్ఇన్ అల్గారిథం అలా ఉంటుంది. సో మీరైతే ఈ రెండు దృష్టిలో పెట్టుకోండి. నౌకరీలో డైలీ అప్డేట్ చేయడము, లింక్డ్ఇన్లో స్కిల్ అసెస్మెంట్ బ్యాడ్జెస్ సంపాదించడము, అలానే డిఫరెంట్ హెచ్ఆర్స్తో కానీ, ఓకే, వాళ్ళందరికీ మీరు కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడము. లింక్డ్ఇన్ కనెక్షన్ అంటే మన ఫేస్బుక్లో రిక్వెస్ట్ ఎలానో, అలానే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో రిక్వెస్ట్ ఎలానో అలా లింక్డ్ఇన్లో కనెక్షన్ రిక్వెస్ట్ అంటారు, ఓకే, అలా అనమాట. అలానే మీరు కంపెనీ కెరీర్ సైట్స్ ఉంటాయి. సో ఎవ్రీ కంపెనీకి కెరీర్ సైట్ అంటే ఆ కంపెనీలో ఉండే జాబ్ వేకెన్సీస్ అందులో పోస్ట్ చేస్తారు. సో కంపెనీ కెరీర్ సైట్కి వెళ్ళి అక్కడ మీ ఎక్స్పీరియన్స్, మీ రోలు, మీకు కావాల్సిన లొకేషను, టెక్నాలజీస్ ఇవన్నీ మెన్షన్ చేస్తే సార్ట్ అవుట్ అయ్యి మీకు కావాల్సిన ప్రొఫైల్ రోల్ అనేది మీకు ఎప్పేర్ అవుతుంది. సో అది మీరు అప్లై చేయొచ్చు. సో అది ఒక వే మీరు అప్లై చేయడానికి. అలానే రెఫరల్స్ అడగడానికి లింక్డ్ఇన్ అనేది యూజ్ అవుద్ది. సపోజ్ మీరు ఇప్పుడు అమెజాన్లో కానీ మైక్రోసాఫ్ట్లో కానీ వర్క్ చేయాలనుకుంటున్నారు, ఓకే, మీ స్కిల్ అయితే ఉంది బాగా క్రాక్ చేయడానికి, బట్ రెఫరల్ ఉంటే ఇంకొంచెం బాగుంటుంది, మన ప్రొఫైల్ అనేది ఇంకొంచెం వేగంగా వెళ్తుంది, ఓకే, అనే అంటే మీకు అనిపిస్తే సో లింక్డ్ఇన్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ టెక్నాలజీ మీద కానీ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యి మీకోసం చెప్పేసి సో ఎట్లా రెఫరల్ ఇవ్వగలరని చెప్పేసి మీరు పొలైట్గా అడగచ్చు. సో అలా రెఫరల్ ఇస్తే మీకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఈ ప్లాట్ఫామ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి, ఓకే. అండ్ మీకు డౌట్ రావచ్చు, బ్రో నేను ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ ప్రాజెక్ట్ చేశాను బట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయలేదు, కానీ డెవలప్మెంట్లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను, నాలెడ్జ్ ఉంది, మీరు అన్న విధంగా ప్రాజెక్ట్ కూడా ఎర్న్ చేశాను, ప్రాజెక్ట్ సంపాదించాను, సో ఇప్పుడు నేను స్విచ్ అయిపోతున్నాను, మరి వాళ్ళకి తెలీదా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మనం దొరికిపోమా,
ఎందుకంటే నేను చేసిన ప్రాజెక్ట్కి నా నేను అప్లై చేస్తున్న రోల్కి సంబంధం లేదు, కానీ నేను ఆ ప్రాజెక్ట్కే ఆ ప్రాజెక్ట్ చేశాను అన్నట్టు చెప్పుకుంటున్నాను కదా. సో మరి నాకు ప్రాబ్లం రాదా అంటే మోస్ట్లీ రాదండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటివి చెక్ చేస్తారు. అలానే మీ పే స్లిప్స్ కానీ ఫామ్ 16 కానీ ఇట్లాంటి థింగ్స్ చెక్ చేస్తారు. మీ పిఎఫ్ అకౌంటు ఇట్లాంటివన్నీ చెక్ చేస్తారు. వాళ్ళకి తెలియదు మనం ఇంటర్నల్గా ఏ ప్రాజెక్టులో వర్క్ చేసాము, అవన్నీ అంత స్కోప్ అనేది ఉండదు వాళ్ళకి మోస్ట్లీ. ఓకే, సో మోస్ట్లీ మీకు దానికి సంబంధించి అయితే ఇబ్బంది రాదు. జనరల్గా సాఫ్ట్వేర్లో చాలామంది ఇలానే చేస్తారు. ఎందుకంటే మనకు నచ్చిన టెక్నాలజీ మీద వర్క్ చేయాలంటే దీనికంటే వేరే మార్గం లేదు. లైక్ ఆనెస్టీగా వెళ్ళి నేను ఈ టెక్నాలజీ మీద వర్క్ చేశాను, ఈ డొమైన్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఈ నాలెడ్జ్ ఉందని చెప్తే రేర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలా వస్తే ఓకే, బట్ అలా రావట్లేదంటే మ్యాక్సిమం అందరూ ఇదే చేస్తారు, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఓకే, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటారు, ఆ పర్టికులర్ టెక్నాలజీ మీద దేని మీద స్విచ్ అవ్వాలనుకుంటున్నారో దాని మీద అప్పుడు స్విచ్ అవుతారు. ఓకే, అందరూ చేసి ఇదే, ఇందులో ఏం తప్పేం లేదు. మీకు నాలెడ్జ్ లేకుండా ఐటీ ఎక్స్పీరియన్స్ లేకుండా ఓకే ఫేక్ డాక్యుమెంట్స్ పెడితే కానీ దానికి మీరు ఫీల్ అవ్వాలి, కానీ మనకి ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఓకే, సో అప్పుడేం ప్రాబ్లం లేదు. అలానే మీరు ఇప్పుడు స్విచ్ అయ్యే విధంగా ఇలా చేసే బదులు మీరు ఇంకో ట్రై చేయొచ్చు. ముందుగా కంపెనీలోనే ముందుగా మీరు సపోజ్ 1 ఇయర్ ఒక ప్రాజెక్ట్లో చేశారు సపోర్ట్ ఆర్ ఇంకేదైనా టెక్నాలజీ మీద. సో మీకు ఇప్పుడు డెజైర్డ్ టెక్నాలజీ అంటే సపోజ్ మీరు AWS డెవఆప్స్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. సో మీరు AWS సర్టిఫికేషన్ చేయండి, డెవఆప్స్ టూల్స్ నేర్చుకోండి. సో ఇప్పుడు నాకు AWS అండ్ డెవఆప్స్ వచ్చేయండి అని మీ మేనేజర్కి రీచ్ అవుట్ అవ్వండి. సో నేను ఇది నేర్చుకున్నాను, నాకు దీని మీద ప్రాజెక్ట్ కావాలి అని చెప్పేసి మీరు ఇంటర్నల్గా స్విచ్ అవ్వచ్చు. సో అప్పుడు ఆ మేనేజర్ సర్కిల్లో కానీ ఓకే మీ స్కిల్ బాగుంది అనిపిస్తే ఆయన మీకు ఆ AWS జాబ్స్ కానీ ఇంకేదైతే మీరు నేర్చుకుంటారో ఆ టెక్నాలజీ మీద ఇంటర్నల్గా మీకు ప్రాజెక్టు అసైన్ చేసే అవకాశం ఉంది. సో అప్పుడు 1 ఇయర్ అయిపోయాక ఇంకో 1 ఇయర్ AWS జాబ్స్ మీద వర్క్ చేయండి. వర్క్ చేసాక టోటల్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ముందు 1 ఇయర్ చేస్తే ఏదైతే సపోర్ట్ వర్క్ చేశారో అది తీసేయండి. సో టోటల్ 2 ఇయర్స్ AWS డెవఆప్స్ మీద చెప్పమని స్విచ్ అవ్వండి. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది ఫేక్ చేయట్లేదు, ఆల్రెడీ మీరు రియల్ టైమ్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒక వే అన్నమాట. సో ఇలా ఏ విధంగా అయినా సరే మీకు ఏ విధంగా అవైలబిలిటీ ఉంటే ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే, దీంట్లో అయితే తప్పేం లేదు, బట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి. స్కిల్ ఉంటే మిమ్మల్ని అవ్వడం ఆపడు, స్కిల్ లేకుండా ఏదో ఫ్రెండ్ ప్రాజెక్ట్ తెచ్చేసాము అంటే కుదరదు. ఓకే, అట్లా మోస్ట్లీ అందరు ఇదే ఫాలో అవుతారు. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. సో ఫస్ట్ స్విచ్ ఎలా కొట్టాలి, ప్రాజెక్ట్ అనేది మీరు సపోర్ట్లో ఉంటే డెవలప్మెంట్కి ఎలా తీసుకోవాలి, లేకపోతే మీరు నచ్చిన టెక్నాలజీ మీద ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మెన్షన్ చేశాను. నా నుంచి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.